ఇవాళ మోడీ ధైర్యమేంది, మోడీ బలమేంది, మోడీ బలగమేంది, బీజేపీ అంటే అర్థమేందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఆలోచన చేయాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురు బీజేపీ. బాబు, జగన్, పవన్, మోడీ బలం, మోడీ బలగం. ఇంక ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మోడీ ఎందుకేం చేస్తాడు? ఎవరు గెలిచినా ఆయన దొడ్లోకి పోయేటోళ్ళే. ఈ ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే. మీరు ఇడ అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని. అయ్యా జగన్ రెడ్డి పక్కలున్నా, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పక్కలున్నా, వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు, తందానా తానా అనేటోళ్ళు. వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే. ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా? మోడీని నిలదీస్తారా? మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా? మరి ఒకవేళ తెచ్చేటట్టు అయితే 5 ఏళ్ళు వారున్నారు, 5 ఏళ్ళు వీరున్నారు. పోలవరం పూర్తి ఎందుకు కాలే, రాజధాని రాలేదెందుకు మనకు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా. ఇవాళ అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే, అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే. వాస్తవంగా మీకు కావాల్సింది పాలకులు కాదు, మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు. ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు, నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి. వెన్నెముక లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు, నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు.